నమస్తే వెల్కమ్ టు కేఎన్టీవీ స్పెషల్ ఫోకస్ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో రాజకీయాలు జరుగుతున్నాయా వ్రత హెడ్స్ రిటైర్మెంట్ విషయాల్లో అధికారుల నాంచుడి ఎందుకు నకిలీ సర్టిఫికెట్లతో ఇంకా కొనసాగుతున్నారా దేశంలో గల అతి ముఖ్య దేవాలయంలో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అని భక్తులు విశ్వసిస్తుంటారు. అటువంటి దేవస్థానంలో పనిచేస్తున్న పలువురు అధికారుల వ్యవహారం తీరు పట్ల దేవాలయానికి అపఖ్యాతి చోటు చేసుకుంటోంది. దేవస్థానం పరిధిలో గల పలు విభాగాల కార్యాలయాల పనితీరు పరిశీలిస్తే కొంతమంది ప్రబుద్ధులకు అక్రమ మార్గంలో ప్రమోషన్లు, రిటైర్మెంట్లో నాంచుడు ధోరణి అవలంబిస్తున్నారంటూ ఫిర్యాదులు చోటు చేసుకుంటున్నట్టు నూతన ట్రస్టీ మెంబర్లే వాపోతున్నారంటే వ్రత విభాగ కార్యాలయం ఎంత ఘోరంగా నడుస్తుందో అర్థమవుతోంది. వ్రత విభాగం కార్యాలయం వారు కావాలని చేశారో, పొరపాటున జరిగిందో, లేక ఆర్థిక ఒత్తిడి తలొక్కి చేశారో తెలియదు. కానీ కొంతమంది ప్రబుద్ధుల కోసం వ్రత హెడ్ల రిటైర్మెంట్ సీనియారిటీ జాబితా రిజిస్టర్ మాయాజాలం చేశారనే ఆరోపణలు వినపడుతున్నాయి. గతంలో ఈవోలుగా పనిచేసిన ఎన్ఎం రావు, ఎం రఘునాథ్, కె రామచంద్ర మోహన్లు రెమ్యునరేషన్, వయసు నిర్ధారణ ధృవీకరించినట్లు రికార్డులను బట్టి అర్థమవుతోంది. అలా నిర్ధారించిన మేరకు 65 సంవత్సరాలకు రిటైర్మెంట్ కావాల్సి ఉన్న పలువురు రిటైర్మెంట్లో నాంచుడు ధోరణి అవలంబించడంపై ఆర్థిక ఒత్తిడే కారణమని వినపడుతోంది. ఈ గందరగోళానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో ఈవోగా పనిచేసిన ఎం నరసింహారావు హయాంలో తొలుత బ్రహ్మగా పాలంకి పట్టాభిరామమూర్తి, ఉప బ్రహ్మగా నాగపట్ల కామేశ్వరరావులను నియమింపచేశారు. 2004వ సంవత్సరంలో ఎం రఘునాథ్ 159 వ్రత పురోహితుల వయసు నిర్ధారణ ధృవీకరిస్తూ కమిషనర్ కి పంపించిన లిస్టు నాటికి నాగపట్ల కామేశ్వర శర్మ వయసు 52, మొక్కరాల వెంకటరావు 48, ఆకుండి వ్యాసమూర్తి వయసు 52గా ఉన్నట్లు పంపించారు. ఆ తదుపరి ఈవోగా వచ్చిన కె రామచంద్ర మోహన్ నలుగురు వ్రత విభాగ అధికారుల సిఫార్సు మేరకు 12 మంది స్పెషల్ గ్రేడ్, 48 మంది మొదటి గ్రేడు, 94 మంది రెండవ గ్రేడు రివైజ్డ్ సీనియారిటీ జాబితాను జూన్ 7వ తేదీ 2012వ సంవత్సరంలో ధృవీకరించడం జరిగింది. ఆ లిస్టు ప్రకారం నాగపట్ల కామేశ్వరరావు జూన్ 15వ తేదీ 1956, మొకరాల వెంకటరావు ఆగస్టు 25న 1956, అలాగే ఆకుండి వ్యాసమూర్తి అక్టోబర్ 26వ తేదీ 1956 సంవత్సరంలో పుట్టినట్టుగా ఉంది. పుట్టిన తేదీ జాబితా ప్రకారం ప్రస్తుతం వ్రత హెడ్స్ గా కొనసాగుతున్న ఆకుండి వ్యాసమూర్తి అక్టోబర్లో రిటైర్మెంట్ కాబోతున్నట్లు వ్రత విభాగ అధికారులు ముందస్తు సమాచారం ఇచ్చారు. కాగా ఆకుండి వ్యాసమూర్తి కన్నా 4 నెలల ముందు అనగా జూన్ నెలలో నాగపట్ల కామేశ్వరరావు, 2 నెలల ముందు ఆగస్టు నెలలో మొకరాల వెంకటరావు ముందే పదవి విరమణలను అధికారులు ఖచ్చితంగా చేయించాలి. వ్రత విభాగ అధికారులు వీరిద్దరిని వదిలేసి ఆకుండి వ్యాసమూర్తి పుట్టిన తేదీ కన్నా ముందు ఉన్న వారిని ఎందుకు కొనసాగిస్తున్నారో అన్నది ఉన్నతాధికారులు తేల్చాల్సి ఉంది. ఏది ఏమైనా వ్రత హెడ్ల రెమ్యునరేషన్, వయసు నిర్ధారించిన ఆనాటి ముగ్గురు ఈవోలు తదుపరి 2015వ సంవత్సరంలో వయసు నిర్ధారణలో దొంగ సర్టిఫికేట్లతో తప్పు ఒప్పుల మాయాజాలం నడిపించారని స్పష్టమవుతోంది. సీనియారిటీ లిస్టులో జరిగిన లోపాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ట్రస్టీ మెంబర్ ముత్యాల వీరభద్రరావు ఈవో కమిషనర్ను కోరారు. ఆలస్యం చేస్తే జూన్ 27వ తేదీ జరగబోవు ట్రస్టీ సమావేశంలో అక్రమ ప్రమోషన్లు, పురోహితుల రిటైర్మెంట్ ఆరోపణలపై నిగ్గు తేలిస్తామని ఘాటుగా హెచ్చరించారు. నా పేరు బుచ్చాల వెంకటరావు, కొత్తపేట. నేను అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమించబడ్డాను. నేను ఫిబ్రవరి 27వ తేదీన ప్రమాణస్వీకారం చేశాం. కానీ ఈ మధ్య అన్నవరం దేవస్థానం గురించి పత్రికల్లో వస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే మాకు ఇలదైవం సత్యమూర్తి. మేము ప్రతి సంవత్సరం కూడా సత్యమూర్తి దేవస్థానానికి వెళ్ళి ప్రపంచం చేయించుకుని దర్శనం చేసుకుని వస్తూ ఉంటాం. అలాగే మా ఫర్మ్స్ కూడా నేమ్స్ కూడా ఆయన పేరు మీద ఉంటాయి ఎక్కువ. కానీ ఈ మధ్య వ్రత పురోహితుల గురించి, ఈ ప్రమోషన్ గురించి కూడా పేపర్లో కథనాలు రావడం జరిగింది. ఏం చేద్దామంటే ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన ఆధారాలు ఉంటాయి, వయసు నిర్దిష్టమైన ఆధారాలు ఉంటాయి. దాంతో సరిపడగానే ఆ వ్యక్తి వయసును బట్టి ఆ పదవి ప్రమోషన్ కూడా ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తాం. కానీ పత్రికల్లో వచ్చినప్పుడు నాకు బాధగిన విషయం ఏంటంటే ఎవరికైతే సీనియర్ ఉంటుందో సీనియర్ ప్రకారం రావాలి తప్ప జూనియర్ వెళ్ళి సీనియర్ స్థానంలో కూర్చుంటే అది అందరికీ బాధగల విషయం. అలాగే ఉద్యోగస్తుల విషయంలో కూడా ఈ ప్రమోషన్లో కూడా చాలామంది కొంతమంది తీసుకోవడం జరిగింది. ఆ ప్రమోషన్లో కూడా అవకతవకలు జరిగిన కథనాలు కూడా రావడం జరిగింది. అన్నవరం దేవస్థానం గురించి పేపర్లో కానీ లేదా టీవీలో కానీ అడిగినప్పుడు నేను ఒకసారి నాకు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు కాదు, టచ్ బోర్డు మెంబర్గా లేనప్పుడు కూడా దేవస్థానం గురించి ఎక్కువ ఆలోచించి ఉండేవాడిని. ఇప్పుడు ఆ స్వామికి సేవ చేసిన బాకీ కలిగింది కాబట్టి, అక్కడ బాధ్యత ఉంది కాబట్టి, అక్కడ వ్రత పురోహితుల ప్రమోషన్లో కానీ అలాగే ఉద్యోగస్తుల ప్రమోషన్లో కానీ రిటైర్మెంట్ ఈ అవకతవకతలు జరిగిన విషయాన్ని మరి అక్కడ ఉన్నటువంటి ఈవో గారు కానీ కమిషనర్ గారిని కమిషనర్ గారు కానీ తప్పనిసరిగా గుర్తించాలని కోరుతా ఉన్నాం. కారణం ఏంటంటే వారు ఎవరైతే అర్హులో వారు ఆ పదోన్నతి పొందాలి తప్ప అర్హత లేని వాళ్ళు ఆ పదవి అది పొంది దాన్ని అక్కడ ఉన్నటువంటి గౌరవాల్ని పాటు చేసే విధంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోని ఉపేక్షించదలుచుకోలేదన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను ఈవో గారికి కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే రేపు ఈ నెల 27వ తేదీన బాడీ మీటింగ్ ఉంది. ఆ తేదీ నాటికి ఎట్టి పరిస్థితుల్లోని ఇటువంటి వాటి మీద క్లారిటీ కూడా రావాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అన్నవరం దేవస్థానం చాలా పవిత్రమైన దేవస్థానం, మన ఈ దేశంలోనే పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి దేవస్థానం. ఆ దేవస్థానం పేరు ప్రతిష్టలు పెంచే విధంగా ఉండాలి తప్ప తగ్గించే విధంగా ఉండకూడదు. భక్తులకి ప్రజలకి అందరికీ కూడా అన్నవరం దేవస్థానం పేరు ప్రతిష్టలు పెరిగే విధంగా మేము కూడా ఎప్పుడూ కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీడియాలో కథనం. ట్రస్టీ మెంబర్ హెచ్చరికతో ఈవో వేండ్ర త్రినాథరావు తక్షణం స్పందించి ముగ్గురు పురోహితుల రిటైర్మెంట్పై పూర్తి స్థాయిలో రికార్డులు తనిఖీలు చేసి ఫైల్ పెట్టమని ఆదేశించడం కోసమెరుపుగా చెప్పవచ్చు. దొంగ సర్టిఫికెట్లతో కొనసాగుతున్న అలాగే అక్రమ ప్రమోషన్ పొందిన బడాబాబులు దొరుకుతారో లేదో అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి. ఇది ఈ రోజు KNTV స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్లో మళ్ళీ కలుద్దాం.